హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పూర్తిగా ఇన్వెస్టర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని షేర్ చేద్దాం. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలనుకునే వారికి, లాంగ్ టర్మ్ మీన్స్ 2 or 3 ఇయర్స్ హోల్డ్ చేయగలిగే వాళ్ళకి, ది బెస్ట్ 5 స్టాక్స్ గురించి నేను ఇప్పుడు వివరించి చెప్పదలుచుకున్నాను. మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు మార్కెట్ ప్రస్తుతం ఈ కరోనా ఎఫెక్ట్ అవ్వచ్చు, మార్కెట్ క్రాష్ అవ్వచ్చు, మార్కెట్ బాగా డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి ఎక్కడ మనం స్టాక్స్ కొనుక్కోవాలి అని అందరూ కూడా సందేహాలతో ఏ స్టాక్స్ కొనుక్కోవాలి, ఎక్కడ కొనుక్కోవాలి అని అడుగుతున్నారు. దానికి సంబంధించి ప్రధానంగా ద బెస్ట్ 5 స్టాక్స్ని నేను సజెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ 5 స్టాక్స్లోని మీరు ఒక 2 ప్రైస్ పాయింట్లో, ఇప్పుడు రేపు పొద్దున మార్కెట్లో ఆ డౌన్ ట్రెండర్ అప్ ట్రెండ్ ఏదైనా సరే ఒక కన్సల్టేషన్ ఫేజ్లో ఉన్న తర్వాత ఒక ఫేజ్లో, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇన్వెస్ట్మెంట్ 1 లక్ష రూపాయలు అనుకుంటే, ఈ 5 షేర్లోనూ ఒక్కొక్క షేర్లోనూ 20,000 పెడదామని అనుకుంటే, ప్రస్తుతానికి 10,000 రూపాయలు పెట్టండి ప్రతి స్టాక్లోను. అంటే మీ ఇన్వెస్ట్మెంట్ 50% పెట్టండి, 5 స్టాక్స్లోనూ 5-10 వేలు. మళ్ళీ కరెక్షన్ ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉంది, కానీ ఎంతవరకు తీసుకుంటుంది అన్నది మనకు తెలియదు, లేకపోతే ఎక్కడ వరకు వెళ్తుంది అన్నది మనం ప్రిడిక్ట్ చేయడం వరకే. మార్కెట్లో మళ్ళీ ఇంకో మంచి కరెక్షన్ తీసుకున్న తర్వాత మళ్ళీ యావరేజ్ చెదిరిగింది. 2 ప్రైస్ పాయింట్స్ ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఒక మినిమం 2-3 ప్రైస్ పాయింట్స్ పెట్టుకోవాలి. మనకి ఇప్పుడు బాగా మార్కెట్ కరెక్షన్ అయింది కాబట్టి ఒక 2 ప్రైస్ పాయింట్స్లో మనం ప్లేస్ చేస్తే సరిపోతుంది. ప్రస్తుతం మనం రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ ధర ఎంత ఉంది? ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ 1224 రూపాయలు ఉంది. ఇది ఆల్రెడీ 900 వరకు పడి ఒక 2 వీక్స్ ఒక చిన్న ర్యాలీ తీసుకుంది 1200 వరకును. కానీ ఇది ఒరిజినల్గా 1700 నుంచి 1800 వరకు మార్కెట్ ఆల్రెడీ రీచ్ అయింది. ఇది 1600-1800 రూపాయల వరకు కూడా మార్కెట్ రీచ్ అయింది. ఇది ఒక బౌన్స్ బ్యాక్ తీసుకుంటే మార్కెట్ కరెక్షన్లో ఇది మళ్ళీ ఇంకొక 200-300 పాయింట్లు కిందకు వస్తుంది. కిందకు వచ్చిన తర్వాత కూడా మనం ఇక్కడ మళ్ళీ ఎక్వైర్ చేస్తే, మళ్ళీ యావరేజ్ చేస్తే మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఈసారి లైఫ్ టైం హైకి వెళ్ళడానికి మీరు ఎలాగ ఇన్వెస్ట్మెంట్, ఎలాగ 2 ఇయర్స్ ప్లానింగ్ కాబట్టి ఇందులోనూ చాలా మనం ఈ స్టాక్స్లో మనం చాలా ధైర్యంగా ఉండొచ్చు. ఇప్పుడు చెప్పే ద బెస్ట్ 5 బ్లూ చిప్ స్టాక్స్ చెప్తాను. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకటి. ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత మనం నెక్స్ట్ చెప్పుకోదగ్గ స్టాకు హెచ్డిఎఫ్సి బ్యాంక్. మొత్తం ప్రైవేట్ బ్యాంకింగ్ ఇండస్ట్రీలోనే ఇది ఒక కింగ్, బ్యాంకింగ్ సెక్టార్లోనే ఒక కింగ్ ఇది. ఈ స్టాక్లో మనం ఇన్వెస్ట్ చేస్తే ప్రజెంట్ ఇప్పుడు ఇది యాక్చువల్గా 1300 రూపాయల నుంచి ఇది మార్కెట్ కరెక్షన్లో స్లోగా ఇది 764 రూపాయలు, 735 రూపాయల వరకు కూడా రావడం మనం చూసాం. ఇది చిన్న మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకుని ఒక 900 వరకు కూడా మళ్ళీ ఇప్పుడు రన్ అవుతుంది. ఇది మార్కెట్లో మళ్ళీ కరెక్షన్ ఇక్కడ ఒక 50% తీసుకోండి, మళ్ళీ మార్కెట్ ఏదైనా కరెక్షన్ 700 ఆ రేంజ్కి వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో 50% తీసుకుని తిరగండి. ఒక 2 ప్రైస్ పాయింట్స్ని మీరు మెయింటైన్ చేస్తే మార్కెట్లో మనకి ఎలా షేర్ చేసుకోవాలి, ఈ మార్కెట్లో మనం ఒకే ప్రైస్ పాయింట్లో పెట్టడం కన్నా 2 ప్రైస్ పాయింట్లు పెడితే ఎక్కువ లాభపడే అవకాశం ఉంది. థర్డ్ స్టాక్ ఏంటంటే ఏషియన్ పెయింట్స్ 1756 రూపాయల దగ్గర ఉంది ప్రజెంట్. ఇది కూడా చాలా నంబర్ 1 స్టాక్. ఇది నిఫ్టీ 50లో ఉన్న బెస్ట్ స్టాక్స్లో ఏషియన్ పెయింట్స్ కూడా ఒకటి. ఏషియన్ పెయింట్స్ కూడా చాలా ప్రోగ్రెసివ్గా ప్రతి ఇయర్ ఆన్ ఇయర్ మంచి ప్రోగ్రెసివ్గా ఉంటుంది. ఈ స్టాక్లో కూడా మీ ఇన్వెస్ట్మెంట్ని కానీ పెట్టినట్టయితే మార్కెట్లో మీకు ప్రతి ఇయర్ కూడా ఇది మినిమం 20-30% రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ స్టాక్ ఆల్రెడీ చిన్న కరెక్షన్ తీసుకుని ఒక 1450 రూపాయల వరకు వచ్చి మళ్ళీ ఇప్పుడు కూల్ బ్యాక్ తీసుకుని ఒక 300 రూపాయలు పైకి వెళ్ళింది. అయినప్పటికీ పర్వాలేదు, ఈ స్టాక్ లాంగ్ టర్మ్లో చూసుకుంటే ఒక 3000 వరకు కూడా 3000 పైన వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఇక్కడ తీసుకున్నా మళ్ళీ ఒక ప్రైస్ పాయింట్ మళ్ళీ కింద 1500 నుంచి 1400 మధ్యలో మళ్ళీ ఇంకో ప్రైస్ పాయింట్ దగ్గర మళ్ళీ మీరు మళ్ళీ యావరేజ్ చేయడానికి తీస్తే ఇది కూడా ది బెస్ట్ 3rd స్టాక్. ఇది అదేవిధంగా నెక్స్ట్ మనకి ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్లో చూసుకుంటే హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ కూడా మంచి ప్రోగ్రెసివ్గా ఉన్న స్టాక్. ఇది ఆల్రెడీ మన కరెక్షన్లోనూ ఇంచుమించుగా 1750 వరకు కూడా ఇది మార్కెట్ చూసింది. అక్కడ నుంచి చాలా స్పీడ్గా పుల్ బ్యాక్ తీసుకుని ఇది 2500 వరకు మళ్ళా ఒక 800 రూపాయలు మళ్ళీ ఒక అద్భుతమైన ర్యాలీని చూసింది. కానీ ఇక్కడ మార్కెట్ నిలబడకపోయి మళ్ళీ కొంచెం మార్కెట్ కరెక్షన్ తీసుకున్నప్పటికి కూడా
మనం దీన్ని ఒక 2200 2300 దగ్గర నుంచి ఒక ప్రైస్ పాయింట్లోనూ 1800 దగ్గర నుంచి ఇంకో ప్రైస్ పాయింట్లోనూ మనం ఇది మార్కెట్లో కానీ మనకి ఎంటర్ అవుతే ఇది కూడా ఇయర్ ఆన్ ఇయర్ మంచి ప్రోగ్రెసివ్ ఉన్న స్టాక్. ఇది కూడాను ఇలాంటి స్టాక్లో కూడా మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ద ఫోర్త్ ద బెస్ట్ స్టాక్ హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ అయితే ద లాస్ట్ ద ఫిఫ్త్ ఫైవ్ స్టాక్స్లో కూడా నెక్స్ట్ ది ఫార్మాలోను కొంచెం బల్క్ ఇండస్ట్రీ బల్క్ ఫార్మాలో ఉండి చాలా ప్రోగ్రెసివ్గా ముందుకెళ్తున్న స్టాక్ తీసుకుంటే దివీస్ ల్యాబొరేటరీస్. దివీస్ ల్యాబొరేటరీస్ మొన్న కరెక్షన్లోనూ కొంచెం కిందకు వచ్చినప్పుడు కూడా వెంటనే ఇమీడియట్గా 1700 దగ్గర నుంచి మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకుని 2400 వరకు వెళ్ళింది. ఇది ఏదైనా మళ్ళీ ఒక కరెక్షన్లో మళ్ళీ కిందకి 2000 వరకునో 1800 వరకునో వచ్చే అవకాశం ఉంది. అక్కడ ఒక ప్రైస్ పాయింట్లోను 1800 కింద ఏదైనా ఒక ప్రైస్ పాయింట్లోను ఒక 2 ప్రైస్ పాయింట్స్ పెట్టుకుని మీరు దీంట్లో కూడా అంటే ఒక 100 200 ఒక కొంచెం ఇంచుమించుగా కొన్ని అప్ సైడ్ కొన్నప్పటికీ కూడా మీరేం ఇబ్బంది పడక్కర్లేదు. ఇది ఉన్న స్టాక్స్లో ఈ 5 కూడా ది బెస్ట్ బై 5 బ్లూ చిప్ కంపెనీస్. ఇవి మీరు ఏ ప్రైస్ పాయింట్లో కొన్నప్పుడు కూడా ఇంకో ప్రైస్ పాయింట్లో యావరేజ్ చేయడానికి క్వశ్చన్ ఉంచుకోండి. క్వశ్చన్ ఉంచుకుంటే మీరు అందరు కూడా లాంగ్ టర్మ్ చేయడానికి ఎక్కువ మంది ఏ స్టాక్స్లో బెటర్ అని అడుగుతున్నారు. ఈ 5 స్టాక్స్ కూడా మీకు ఈ 5 స్టాక్స్నే ఎందుకు సెలెక్ట్ చేసామంటే వాళ్ళ ఆ ఇండస్ట్రీస్లో ఆ సెక్టార్లో దే ఆర్ ద లీడర్స్. అందుకని ఇప్పుడు పెయింటింగ్ సెక్షన్లో పెయింట్స్లో ఉన్నది ఏషియన్ పెయింట్స్ ఈజ్ ద లీడర్, అలాగే ఎఫ్ఎంసీజీ ఉన్నది హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ ఈజ్ ద లీడర్, అలాగే దివీస్ ల్యాబొరేటరీస్ ప్రోగ్రెసివ్గా కంటిన్యూస్గా ప్రాఫిట్స్ ఇస్తూ ఇయర్ ఆన్ ఇయర్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఇది 1200 రూపాయల దగ్గర నుంచి ఒక 2400 వరకు కూడా వెళ్ళింది. అంటే ఆల్మోస్ట్ డబుల్ అయిన స్టాక్ ఇది. ఇలాంటి మల్టీబ్యాగర్ స్టాక్స్ అది కన్సిస్టెంట్గా ప్రాఫిట్ ఇచ్చే స్టాక్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉన్నది. కన్సిస్టెంట్ గ్రోత్ మీకు ఎక్సలెంట్ రిటర్న్ ఇచ్చే మంచి ప్రైస్లో కూడా ఉన్నది ఇది హెచ్డిఎఫ్సి బ్యాంకు. అదేవిధంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా మంచి క్యాపిటలైజేషన్ తోటి మంచి ప్రోగ్రెస్